ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మార్చి మొదటి వారంలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మార్చి 4 లేదా 7న బడ్జెట్ సమావేశాలను ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ యొక్క బడ్జెట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ బడ్జెట్ సమావేశాలలో కొత్త రాజధాని ఏర్పాటు మరియు కొత్త జిల్లాలపై ప్రత్యేక బిల్లులను జగన్ సర్కార్ తీసుకురానున్నట్లు సమాచారం. ఈ సమావేశాలకు తెలుగుదేశం పార్టీ సభ్యులు హాజరు అవుతారా లేదా అనే అనుమానం ప్రతి ఒక్కరిలో నెలకొంది. ఒకవేళ టీడీపీ హాజరు కాకుంటే కొత్త జిల్లాల ఏర్పాటు మరియు పీఆర్సీపై ప్రభుత్వ వైఖరి అలాగే ఓటీసీ పథకం వంటి విషయాల్లో ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి ఎవరు తీసుకెళ్తారని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.